నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ గీతాంజలి ఆన్ స్క్రీన్. మహిళలకి చీరలన్నా నగలన్నా ఎంత ఇష్టమో కదా, చాలా ఇష్టం నాకు కూడా. అదిలోనూ ఈ మధ్య కాలంలో నేను కట్టుకుంటున్న చీరలకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారండి. ఎక్కడ తీసుకున్నానని అడుగుతున్నారు. వాళ్ళందరికీ చూపించడానికి స్పెషల్ ప్లేస్కి నేను వచ్చేసాను. ఈ స్పెషల్ ప్లేస్ ఏంటి అని అంటే, వీళ్ళ ప్రత్యేకత ఏది, ప్యూర్ సిల్క్. వీళ్ళే సొంతంగా ఆ సిల్క్ని కొని వీవర్స్ తోటి నేయిస్తారనమాట. కస్టమైజేషన్ కూడా చేస్తారు. మనకి ఎలాంటి సారీస్ కావాలో అవే ఇట్టే విత్ ఇన్ టైంలో ఇచ్చేస్తారు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ప్యూర్ పట్టు చీరలు హైదరాబాద్లో మనకి ప్యూర్, అంటే ఆ ప్యూరిటీని మెయింటైన్ చేసే షోరూమ్స్లో వన్ ఆఫ్ ది షోరూమ్ రామీ సిల్క్స్ అని చెప్పొచ్చండి. అదే షోరూమ్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. కళ్యాణి గారు, వారు రన్ చేస్తున్నారు మొత్తంగా ఈ షోరూమ్ని. ప్రత్యేకించి వారు ఇట్లా చూసి చెప్పేస్తారు ఎలాగా అంటే మన స్కిన్ టోన్ బట్టి ఎలా సూట్ అవుతుంది, ఏ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది మనకి అని చెప్పి. అందుకే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను ఎప్పుడు ఇలా చీరలు కావాలన్నా వెంటనే నాకు పంపిస్తూ ఉంటారు. నేను దాన్ని బట్టి ఎక్కడ పర్చేస్ చేస్తూ ఉంటాను. సో మీ అందరికి కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చేసాను బండ్లగూడలో ఉన్నటువంటి రామీ సిల్క్ షోరూమ్ దగ్గరికి. ఏమాత్రం ఆలస్యం చేయదు, ఇక్కడే అన్నీ మాట్లాడేసుకుంటే ఎలా, మీకు చాలా చీరలు చూపించాలి, కొత్త కలెక్షన్ కూడా వచ్చాయని అన్నారు. సో ఇంక లేటందుకు వెళ్ళిపోదామా, పదండి. చాలా రోజులైంది యాక్చువల్లీ నేను వచ్చి, కొంత గ్యాప్ వచ్చేసింది అన్నమాట. కళ్యాణి గారు హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. అవును, గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిందా? ఎస్. కానీ ఎప్పుడు వచ్చినట్టుగానే అదే ప్రశాంతత, రిలాక్స్డ్గా, కూల్గా, అంటే కొంచెం హడావిడి హడావిడిగా ఉంటాయి కదా పట్టు చీరల షాపులు అని. కానీ ఇక్కడ అలా లేదు, హ్యాపీగా కూర్చుని మీరు గంట రెండు గంటలు ఉండైనా చీరని సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చండి. అది బాగా కూడా వచ్చారు కదా, మరి ఇలానే ఉంటే తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం దాకా మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే, నేను ఎప్పుడు చూసే కన్నా మీరు నాకు పంపించేస్తూ ఉంటారు. నా స్కిన్ టోన్ బట్టి చెప్పడంలో పర్ఫెక్ట్, ఏది సూట్ అవుతుందో ఇట్టే చెప్పేస్తారు. కానీ వ్యూవర్స్కి కూడా చెప్దాము అని అనిపించింది నాకు. సో మరి డెఫినెట్గా కొంత టైం ఇస్తారా మాకు షోరూమ్లో? ఎందుకు ఇవ్వండి. చలో మరి చూద్దాం చీరలన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రామీ సిల్క్స్ వచ్చి ఎవరైనా డ్రెస్ లో వస్తారా అండి? శారీ కట్టుకొని రావాలి కదా, అంటే ఎప్పుడు కట్టుకుంటూ ఉంటారు కదా అని అనిపించింది నాకు. అవునా, సరే పదండి. మీ స్కిన్ టోన్ యాజ్ యూజువల్ మంచిది ఒకటి ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాటిల్లో చూద్దాం ఏ శారీయో. ఇప్పుడు నాకు చీరలు అంటే చాలా ఇష్టం, బట్ చూద్దాం ఎలా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు శారీలోనే చూస్తాను, సర్ప్రైజ్ అయ్యాను ఇలా. ఈ మధ్య బాగా చీరలే కడతాను లేండి, రామీ సిల్క్స్ చీరలే కడుతున్నాను. ఫైన్, మరి చూద్దామా. సెలెక్ట్ చేస్తారా ఇప్పుడు నాకు మీరు? నేను సెలెక్ట్ చేస్తాను, నేను సెలెక్ట్ చేసి మీకు ఇస్తాను. ఓకే, రెడీ. సో పట్టులో తెప్పించాను. సో ఇందులో వెంకటగిరి ఉంది, తర్వాత కంచి ఉంది. ఇందులో ఒక ఫైల్ లోంచి నేను మీకు వేసి నేను చూస్తాను. అంటే పేస్టల్స్ కొత్తగా వచ్చిన దాంట్లో పేస్టల్స్ బ్రైట్ కలర్స్ రెండు వేరియేషన్స్ లో తీసుకొచ్చాను. ఇది గద్వాల్. ఓ, మీకు గద్వాల్ ఇష్టం అని చెప్పారు. ఓకే, లైట్ కలర్, లైట్ కలర్ అయిపోయింది. మీరు ఫేర్ గా ఉంటారు కానీ అందుకే కొంచెం ఇబ్బంది. అన్ని కంచిలో కలర్ వలె ఉంది, అసలు చాలా తక్కువ కదా రావడం. ఇండిగో విత్ పీచ్ కాంబినేషన్, ఇది కూడా భలే ఉన్నారు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ. అవునా? ఓకే, వెంకటగిరిలో చూద్దాం. ఆరెంజ్ ఈ మధ్య చాలా అడుగుతున్నారు. ఇది పెట్టుకోవచ్చు. బాగుంది, ఇంకా కొంచెం, ఇంకో లెవెల్ అప్. నేనైనా సాటిస్ఫై అవుతాను కానీ కళ్యాణి గారు ఎవరు? అసలు ఇదేమో ట్రెడిషనల్ ప్యాటర్న్, గ్రీన్ అండ్ మరూన్. బాటిల్ గ్రీన్ కదా, బాటిల్ గ్రీన్ అండ్ మరూన్ ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్. బట్ ఇంకొకటి చూద్దాం. ఓ, చాలా బాగుంది. సీ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్. ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ జెల్ మిక్స్, ఇది అద్భుతంగా ఉంది. అవునా? విల్ గో విత్ దిస్. ఎస్, ఇలా ఇలా చిటికేయండి, నేను ఇలా కట్టేసుకుని వచ్చేస్తాను. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, ఎంత చక్కగా ఉన్నారు. అసలు మామూలుగా ఇష్టం నాకు లైట్ బ్లూ, కానీ కట్టుకుంటే చాలా చాలా బాగుంది. మా స్టోర్ కే కలర్ వచ్చేసింది. ప్యూర్ పట్టు, ప్యూర్ కాంచీపురం పట్టు. ఇది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ బాడీ నేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే కాంట్రాస్ట్ వచ్చింది, సీ గ్రీన్ కి డార్క్ కలర్ కాంబినేషన్ ఒకటేసారి నేయర్ అనమాట. సో ఇది ఫస్ట్ శారీ నేస్తారు. ఇది కుట్టు సపరేట్ గా నేసి రెండింటిని అటాచ్ చేస్తారు.
అటాచ్ చేస్తారు. సో అందుకనే మీరు చూసుకుంటే లోపల ఒక అటాచ్ లాగా ఉంటుంది, కుట్టు బార్డర్ అంటారు దీన్ని. సో ఇలా కాంట్రాస్ట్ వాటిల్లోకి ఇలానే వస్తుంది, చాలా బాగుంది. సో మీరు మధ్యలో చూసుకుంటే మొత్తం సిల్వర్ జరీ వచ్చింది, ఇదేమో కంప్లీట్ గా గోల్డెన్, కంప్లీట్ గా కాంట్రాస్ట్ అన్నమాట. సిల్వర్ గోల్డ్ ఈ మధ్య ఇలాంటి కాంబినేషన్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు, కంప్లీట్ సిల్వరే కాకుండా బాడీ అంతా కూడా సిల్వర్ వచ్చిందండి. అలాగే బార్డర్ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. దూరం నుంచి చూడగానే అసలు ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఏదైనా పెళ్లిలో కట్టుకున్నారంటే ఎక్కడ తీసుకున్నారని ఖచ్చితంగా అడుగుతారు. బట్ రామీ సిల్క్స్లో ఇలాంటివి ఇంకా చాలా చాలా కొత్త కలెక్షన్ ప్రీమియంవి కూడా వచ్చాయి. సో ఇది మనకి ఏ రేంజ్లో ఉంటుంది ప్యూర్ సిల్క్ అయితే? ఇది 21 నుంచి 25 1000 దాకా అవైలబుల్ గా ఉంది. ఎందుకంటే మనం డైరెక్ట్ వీవర్స్ తో చెప్పిస్తాం కాబట్టి ఈ ప్రైజింగ్ కి మనం ఇవ్వగలుగుతాం. వెడ్డింగ్ కి ఇవి పర్ఫెక్ట్ కదా. వెడ్డింగ్ కి ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉంది, ఇంకా ఇది ఒకటేనా, ఇంకా చాలా చూడాలి మీరు. ఓకే సో రెడీ, ఇంకా ఒక చీరకి ఇలా అయిపోతే ఎలా, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. కళ్యాణి గారు ఇప్పుడు రెడీయా? ఓకే సార్, ఇప్పుడు ఏం చూపిస్తారు? ఇప్పుడు మనం నుంచింది కంప్లీట్ గా ప్రీమియం సెక్షన్ అండి. ప్రీమియం సెక్షన్ లో ఇందులో కంచిపురం నుంచి చేపించినవి, కంచిలో చేపించినవి, పైతని పటోలాస్, తర్వాత పైతనీస్ ఉన్నాయి, పటోలాస్ ఉన్నాయి, వెంకటగిరీస్ ఉన్నాయి, గద్వాల్స్ ఉన్నాయి, యు నేమ్ ఇట్ యు హ్యావ్ ఇట్. ఇవన్నీ శాంపుల్ కి పెట్టాను, ఇవన్నీ శాంపుల్ కి పెట్టాను అనమాట. సో అక్కడ నుంచి వస్తే మనకు దిస్ ఇస్ ద బ్రైడల్ సెగ్మెంట్, ఇది మన సిగ్నేచర్ కలెక్షన్ అండి. ఇది మన దగ్గర చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా ఇంటర్లాకింగ్ తో వస్తుంది. ఇప్పుడు పెళ్లి కూతురు ఎంత జ్యువెలరీ వేసుకున్నా ఎక్కడ తట్టదు అనమాట, కంఫర్టబుల్ గా డ్రేప్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్ గా త్రూ అవుట్ ద డే క్యారీ చేయొచ్చు అనమాట. మెయిన్ ప్రాబ్లం అదే కదా, నగలు వేసుకున్నప్పుడు ఇలా తట్టుకుపోతే మీకు లోపల కూడా సిమిలర్ గా ఉంటుంది. సో లోపల కూడా మీకు ఎక్కడ పోగులు అన్నది రావన్నమాట. సో ఇది మన సిగ్నేచర్ కలెక్షన్, చాలా ఫాస్ట్ మూవ్మెంట్, చాలా మంది ఇలా పర్టికులర్ గా ఇదే కావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ ఎంత బాగుందో, బంగారు చీరలో పెళ్లి కూతురు అలా నడుచుకుని వస్తూ ఉంటే ఎంత బాగుంటుంది, సూపర్. అసలు చూస్తుంటేనే అనిపిస్తుంది. సో ఇందులో మనకు కంప్లీట్ గా గోల్డ్ లో కూడా చేపిస్తాను అనమాట, అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని ఎవరైనా కంప్లీట్ గా గోల్డెన్ లుక్ కావాలనుకున్నా ఇది ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు. నైస్. వీటికి ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇందులో కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ చేస్తారు. సో ఇది మనం వీవర్ చెప్పి చేయించుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసే ఏదున్నా నేను కలర్ కాంబినేషన్స్ చెప్పి వీవర్ తో చేయించుకుంటాను. ఇప్పుడు అంటే కళ్యాణ్ గారు, ఇప్పుడు మాకు కావాలి, మాకే నేను ఒక కాంబినేషన్ అనుకుంటూ ఉన్నాను. సో సాధారణంగా అవి దొరకవు మనకి, అలాంటి కాంబినేషన్స్ మీకు చెప్తే చేస్తారా? డెఫినెట్ గా. ఎన్ని రోజులు పడుతుంది? 1 మంత్ పడుతుంది. 1 మంత్ ముందు చెప్పేయాలి. 1 మంత్ ముందు చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ మగ్గాల మీద శారీస్ ఉంటాయి, అది అయిపోయాక ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చేస్తాము. ఏ పట్టు శారీ అయినా అండి 20 to 25 డేస్ ఈజీగా పడుతుంది. 25 రోజులు ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏవి? బ్రైడల్ సెక్షన్ లోనే ఇంకా ఇది కంప్లీట్ గా బ్రోకేడ్ స్టైల్లో కాంట్రాస్ట్, ఇది కూడా కుట్టు బార్డర్ ఏమి చూసారా, మధ్యలో లైట్ తర్వాత డార్క్. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది కూడా కొంచెం ఇప్పుడు కోరా బోర్డర్స్ కూడా కొత్తగా వచ్చాయి మనకి, అంటే ఇక్కడ కూడా బ్లూ రావడం అనేది నార్మల్, ఇంకా ఓల్డ్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇది మెరూన్ కలర్ కొంచెం. సో దీనికి ఏంటంటే మనం ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే ఈ బ్లౌజ్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఆర్ సారీస్ ఆర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. మీరు ఇది మెయిన్. అసలు ఇక్కడ చూసారా, ఇది మీకు నేను స్క్రీన్ పైన పక్కన వేస్తాను చూడండి. సిల్క్ మార్క్ అనేది ప్రతి, ఏదైతే ప్రీమియం సారీస్ అని చెప్పారో, ఇది సిల్క్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సిల్క్ మార్క్ ఉండాలి. దీనిపైన యాక్చువల్లీ ఒక వీడియో చేద్దాం అన్నారు కళ్యాణి గారు, డెఫినెట్గా చేయాల్సిందే. ఎందుకంటే మనం మధ్య చూస్తున్నాం కదా అన్ని సిల్క్ సారీస్ అని చెప్పేస్తున్నారు, బట్ అన్నీ అలా ఉండవండి. సిల్క్ అసలు అది తీయటం ఎంత కష్టమో, అది ఎంత కాస్ట్ అందరికీ తెలుసు. 2-3 వేలకి మనకు వచ్చే సిల్క్ అదైతే ఖచ్చితంగా ప్యూర్ కాదంటారు. నిజమేనా? డెఫినెట్గా కాదండి, 2-3 థౌసండ్లో దొరికేది ప్యూర్ కానే కాదు. బట్ ప్యూర్ కట్టుకోవడం అనేది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, కొనలేమేమో అని అనుకుంటారు. బట్ అంటే మనకి రీజనబుల్లో కూడా ఉంటాయా అసలు సిల్క్? రీజనబుల్ గా అన్నది ఏది ఉండదండి, అందులో మిక్స్ చేస్తే మీకు రీజనబుల్ గా వస్తుంది. అంటే 1 థ్రెడ్ ప్యూర్, ఇంకోటి సెమీ మిక్స్ చేస్తారు. సో అది కూడా ప్యూర్ సిల్క్ అనే చేస్తారు. సో ఇది ఒక ప్యాటర్న్, ఇది వెంకటగిరి. సో వెంకటగిరిలో ఇప్పుడు మనం కొత్త పట్టుకొని చూడండి ఒకసారి, ఎంత లైట్ వెయిట్ ఉంది అసలు. మామూలుగా వెంకటగిరి కొంచెం వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తగా చేపిస్తున్న ప్యాటర్న్ లో గోల్డ్ జరీతో చేపిస్తున్నాం. వెంకటగిరి అంటే మీకు ఐడియా ఉండొచ్చు, కంప్లీట్ గా సిల్వర్ లో వస్తుంది. ఇప్పుడు గోల్డ్ కంచి బార్డర్స్ లో చేపిస్తున్నాం, అందుకే సిల్క్ ప్లెన్స్ మనం డిఫరెంట్ స్టైల్. ఇది మనం ఎలా అనుకుంటే అలా వీవర్ తో చెప్పి చేయించుకోవచ్చు అనమాట, టెస్ట్ అండ్ ట్రై మోడల్లో. సో 1 మంత్ బిఫోర్ గనక మీరు చెప్పేస్తే మీకు ఎలా కావాలి. కస్టమైజేషన్ అనేది పట్టు చీరల్లో చాలా తక్కువ అండి, అది కూడా ప్యూర్ సిల్క్ లో. రామీ సిల్క్స్
బండ్లగూడ దగ్గర షోరూమ్ అండి. మీరు ఒకసారి డైరెక్ట్గా రావచ్చు, నేను స్క్రీన్ పైన అడ్రస్ కూడా డిస్ప్లే చేస్తాను, అలాగే నెంబర్ కూడా ఇస్తాను. మీరు కాల్ చేసి రండి, లేకపోతే కాల్ చేసి చెప్పండి ఎలా కావాలండి. ఆన్లైన్లోనే మేము బుక్ చేసుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కళ్యాణి గారు, ఆన్లైన్ అందుబాటులో ఉందా? డెఫినెట్ గా ఉందండి, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, అందులో మనం ఎప్పటికప్పుడు వాట్సాప్ కాలింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. సో చాలా మంది ఇక్కడే కాకుండా మనకి యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో కూడా కస్టమర్స్ ఉన్నారు. సో వెంకటగిరిలో ఇప్పుడు కొత్తగా వస్తుంది గోల్డ్ కలర్ తో. గోల్డ్ కామన్ గా వెంకటగిరి మనం సిల్వర్ జరీ చూస్తాము, బట్ ఇప్పుడు గోల్డ్ జరీతో ప్రత్యేకంగా కళ్యాణి గారు నేయిస్తున్నారు. సో మీ గారికి ఇంట్రెస్ట్ ఉంది పెద్దవాళ్ళకి ఇలాంటివి తీసుకోవాలి, ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా కట్టుకుంటున్నారండి, అలా ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళు గోల్డ్ జరీతో వచ్చే ఈ వెంకటగిరి సారీస్ ని మీరు రామే సిల్క్స్ లో తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇది ఇంకా మార్కెట్ లో అయితే ఇంకా లాంచ్ కాలేదండి, మనం ఫస్ట్ కాలేదు ఇంకా. ఇందులో పైథనీ స్టైల్ లో వెంకటగి ఇలా కూడా ట్రై చేస్తున్నాం, అంటే జామ్దాని వీవ్స్ అంటారు కదా, అలా మంచి వెండి జరీలా ఉందండి. అసలు మీరు అడగచ్చు అన్ని గ్రీన్స్ చూపిస్తున్నారు, బికాస్ ఫస్ట్ ట్రై చేస్తున్నప్పుడు మేము గ్రీన్స్ కానీ రెడ్స్ కానీ చేస్తాం అన్నమాట. ఎందుకని రీజన్? అది ఒక రెడ్ గానీ గ్రీన్ గానీ శుభప్రదం అని చెప్పేసి దాంట్లోనే నేర్పిస్తాం, సెంటిమెంట్. బట్ అవి ఎందుకు బాగా అట్రాక్ట్ చేస్తాయి కళ్యాణి గారు గ్రీన్ అనేది? దాని తర్వాత అన్ని కలర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. చూసిన గ్రీన్స్ లోనే ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ ఉంది, కొంచెం నాచు కలరే కానీ కొద్దిగా షైనింగ్. మీరు చూస్తే బాటిల్ గ్రీన్, yes that is bottle different green. అవును, అప్పుట్లో మీరు ఈ సారీస్ చూసుంటారు, ఇది గుర్తున్నాయా? మా మదర్ కట్టేవాళ్ళండి ఇది. కరెక్ట్ అండి, ఆ ఇన్స్పిరేషన్స్ ఇచ్చి చేపించాం బ్లాక్స్ లాగా. సూపర్ ఉంది అసలు ఈ కలరే, చాలా బోర్డర్లెస్ గా ఉంది, చాలా బాగుంటుంది బోర్డర్లెస్ స్టైల్ లోనే ఇలా ఉంటుంది. అప్పుడు బాగా కట్టేవాళ్ళు. ఇది ఏంటంటే కొంచెం స్టైలిష్ లుక్ ఉంది, ట్రెడిషనల్ లుక్ కూడా ఉంది, రెండు మిక్స్డ్ ఉంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే అద్దరిపోతుంది కళ్యాణి, చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయా? ఇందులో కలర్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కువ అన్ని లైట్ కలర్స్, లైట్ కలర్స్, డార్క్ కలర్స్, రెడ్, అన్ని కలర్స్ వచ్చేస్తాయి. సారీ లైట్ వెయిట్ ఉంది, లేటెస్ట్ మనకి ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా ఉందో అలాంటి సారీస్ మీరు ఇప్పటివరకు మార్కెట్ లో చూసుండరండి. అన్ని కామన్ గా బిగ్ బార్డర్ సారీస్, పట్టు సారీస్, నార్మల్ కలర్స్ తో పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ చూసుంటారు, కానీ రామి సిల్క్స్ లో ఎన్నో కలర్స్, మీకు కావాల్సిన కలర్స్ ఉంటాయి. కొన్ని వంగ పువ్వు కలరు, లావెండర్ లో చాలా మందికి దొరకవు, బట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే రామనీలంలో ఇది ఇంకా లైట్ బ్లూ ఇంకా. సో అంటే ఇలాంటి డిఫరెంట్ కలర్స్ కావాలంటే మీరు వచ్చేయచ్చు రామి సిల్క్స్ కి. అంతేనా, ఇంకా ఉన్నాయి చూద్దాం. పెళ్లి కూతురుకి అయితే చూసాము, మరి పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకి ఎస్ పట్టు పంచులు. ఓ, మేము ప్రత్యేకంగా నేపిస్తాం పట్టు పంచులు. నేను యాక్చువల్లీ చీరలు అనుకున్నాను కళ్యాణి గారు చూసి, మంచి శారీ అని నాకు ఇందాక ఒక లుక్ పడింది అట, సరే చూద్దాం అని అనుకుంటా. ఇదంతా 9x5 వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, సో రెండు మూడు చుట్టుకున్న వాళ్ళ కంఫర్ట్ గా ఉంటుంది. 9x5 వస్తుంది, 8x4 అని వస్తుంది. ఇప్పుడు కొంచెం కుచ్చుళ్ళ స్టైల్ లో కడుతున్నారు అబ్బాయిలు కూడా. అవును, సో అలాంటి వాళ్ళు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీని లోపల కండువా కూడా వస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది, కట్ చేసి ఇట్లా ప్యూర్ జరీ అన్నమాట. ప్యూర్ జరీతో ఇది పంచ, అందులో కూడా డిఫరెంట్ గా లేదు, మాకు ప్లెయిన్ లో కావాలి అని అంటే ఇలా కూడా వస్తుంది. అండ్ ఇవి షర్ట్ పీసెస్. ఓకే, ప్యూర్. సో ఇది మీరు మామూలుగా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు, హాఫ్ హాఫ్ హ్యాండ్స్ అయినా కూడా. ఓకే, దీనికి ఇది కాంబినేషన్ బాగుంటుంది కదా, పంచ పై పంచ ఇందులో వచ్చేస్తాయి, ఇదేమో షర్ట్ కుట్టించుకోవచ్చు అండి. ఇంత బాగుంది. ఈ సెట్ అంతా ఎంతలో వస్తుంది మనకి? ఈ సెట్ అంతా మనకు షర్ట్ పీస్ అయితే 4000 ఆ రేంజ్ లో వస్తుంది అండి. ఇదైతే 16, ఇదైతే 18, 19 ఆ రేంజెస్ లో వచ్చేస్తాయి. భలే ఉంది. పట్టు పంచలు అబ్బాయిలు కట్టుకోవాలంటే కామన్ అయిపోయింది, షేర్వాణి ఇలాంటివి వేసుకోవడం అనేది అవి కాకుండా పట్టు పంచలు కట్టుకోండి, పర్ఫెక్ట్ గా బ్రైడ్ కి సూట్ అవుతారు. సో ఇంత పెద్దవి వద్దనుకుంటే కూడా చిన్న బార్డర్స్ లో ఇలా కూడా చేపిస్తాం, సింపుల్ గా ఇలా కూడా, ఇలా కూడా ఉంటుంది అన్నమాట. వెయిట్ కూడా అంతేం హెవీ లేదండి, చాలా సింపుల్ గా ఉంది పట్టు పంచలు. అబ్బాయి నాకు తెలిసి ఇప్పటి వరకు ఎక్కడ నేనైతే చూడలేదు, మాక్సిమం చూసుంటారు హైదరాబాద్లో ప్యూరెస్ట్ సిల్క్ మార్క్తో ఉన్నటువంటి చీరలు కానీ ఆ పట్టు పంచలు కానీ అవి ఎక్కువగా మనకి ఎక్కడ కనపడుతుంది అంటే పర్టికులర్గా కొన్ని షోరూమ్స్ మనం చెప్తాం, అందులో వన్ ఆఫ్ ది షోరూమ్ రామీ సిల్క్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ. మీరు రాంగ్ అని ఒకటి అడిగారు, పెన్ కలంకారి అని. అసలు నాకు అవి చూస్తేనే, ఎంత దూరం నుంచి చూసినా నచ్చేస్తాయి. ఎందుకు పెన్ కలంకారి సూపర్! ఇవి ఒక రకమైన స్మెల్ వస్తాయండి, ఏంటి మిల్క్ స్మెల్ వస్తుంది. సో ఇది వాష్ చేసి, బికాస్ ఆఫ్ ఆల్ ఈ కలర్స్ ఏదైతే యూజ్ చేస్తారో దాంతో వస్తుంది అనమాట మీకు. ఇందులో మల్టిపుల్ కలర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇందులో నేను ఎలాంటి రకాలు చేపించాను, కొంతమంది పిక్చర్స్ పంపించి మాకు ఇలాంటి ప్యాటర్న్ కావాలంటే అలాంటి ప్యాటర్న్ కూడా చేపించాను. సో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చెప్తే దాని ప్రకారంగా పెన్ కలంకారీ కూడా చేపించవచ్చు.
చాలా నచ్చింది నాకైతే ఇది. అసలు ఎంత బాగుందో, సేమ్ సైజ్ బార్డర్ వచ్చింది. ఒకటి మనకి పైన కొంచెం చిన్న బార్డర్, పెద్ద బార్డర్ లో వస్తాయి కదా, కానీ రెండు సేమ్ బార్డర్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు నచ్చిన ప్యాటర్న్ లో కొంతమంది పర్టికులర్ గా ఈక్వల్ సైజ్ బార్డర్స్ కూడా కావాలనుకుంటారు, సో అలా కూడా చేస్తాం. ఇప్పుడు మీరు ఇందులో చూసారు, నాకు ఈ కలర్ లో ఈ ప్యాటర్న్ కావాలన్నా చేయించుకోవచ్చు. ఓ అవునా, నైస్ నైస్. పెన్ కలంకారీ ఇది ఇప్పుడు హాట్ ఫేవరెట్, హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి కదండి. ఏ రేంజ్ లో ఉంటాయి పెన్ కలంకారీ? ఇది యాక్చువల్లీ 28 నుంచి 32 ఆ రేంజ్, బార్డర్ సైజ్ బట్టి దాని బట్టి వేరియేషన్. ఇది చీర నేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఫస్ట్ కంచి మొత్తం నేసాక మళ్ళీ దీని మీద పెన్ కలంకారీ కూర్చొని అక్కడ వర్కర్స్ వాళ్ళు చేస్తారన్నమాట. ఎంత శ్రమ ఉంటుందో, చాలా ఉంటుందండి. ఒక షెడ్ కింద కూర్చొని వాళ్ళు పాపం కష్టపడి చేస్తారు. నెక్స్ట్ వెరైటీ ఇంకొకటి కంచిలో కొత్తగా వచ్చిందండి, విత్ డిజిటల్ ప్రింట్. ఫస్ట్ నేసాక తర్వాత డిజిటల్ ప్రింట్. ఈ మధ్య డిజిటల్ ప్రింట్స్ పోచంపల్లిలో అన్నిట్లలో వస్తున్నాయి, సో కంచిలో కూడా చేపించాం అనమాట. ఎల్లో కలర్ అయితే కాంబినేషన్ కూడా బాగుంది. ప్రింట్ అంటే మనకి పోతుందేమో వాష్ చేసినప్పుడు అనే భావన లేదండి, ప్రింట్ లో కూడా క్వాలిటీస్ వస్తున్నాయి. సో వి ఎన్ష్యూర్ దట్ ఇది ఏదైతే ప్రింట్ ఉంటుందో మనం క్వాలిటీ కూడా చెక్ చేసుకొని ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ అనేది పోదు. ఎనీ సారీ రామేశ్వర్స్ లో రావాలంటే ఫస్ట్ సిల్క్ మార్క్ నుంచి అప్రూవ్ అయ్యాకే వస్తుంది. ఓకే, సో అందులో మాత్రం ఏమైనా కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో అన్ని ప్యూర్. సో ఇలా డిజిటల్ ప్రింట్ వద్దనుకుంటే మనకు ఇలా ప్లెయిన్ లో కూడా ఉంది, చూసారా, గంగా జమున బార్డర్. కంచిలోనే గంగా జమున బార్డర్ పైన కాంట్రాస్ట్ వస్తాయి, టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది. ఇందులో కూడా ప్లెయిన్ దాంట్లో కూడా మీకు ఎప్పుడన్నా ఇది తాంజావూర్ పెయింటింగ్ అన్నా లేకపోతే డిజిటల్ ప్రింట్ కావాలన్నా చేపించేస్తాం. ఓకే, అంటే మనకి ఏదైనా సరే ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే మినిమం టైం చెప్పండి? మినిమం 20 డేస్ 25 డేస్ టైం తీసుకుంటారు. 20-25 డేస్ ఎలాగో ప్లానింగ్ అనేది ఉంటుంది మనకి, అప్పటికప్పుడు వచ్చి కొనే కన్నా కూడా అకేషన్ ఉంది అన్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా. సో అప్పుడు మీరు కాల్ చేసి ఇలా బుక్ చేసుకోండి, మాకు పలానా డేట్ కావాలంటే మీకు అన్ని సజెస్ట్ చేస్తారు. సో ఆ టైం కల్లా సారీ వచ్చేస్తుంది, పంపిస్తారు కదండి. ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రీ అయితే అవుట్ ఆఫ్ కంట్రీ త్రూ అవుట్ గ్లోబలీ కూడా మనం డిస్పాచ్ చేస్తారు. ఓకే, ఇది పటోలా పటాన్ పటోలాస్ అంటారు కదా, ట్రెండ్ అయ్యేవి, ఇప్పటికీ ట్రెండ్ అయ్యేది. లైట్ గా ఉంటుంది ఇది, ఆఫీసులకు కూడా చాలా కంఫర్టబుల్ గా కట్టుకుని వెళ్ళచ్చు కదా. అంటే ఒక్కోసారి అకేషన్ ఏమైనా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, సింపుల్ చీరలు కట్టలేము, అప్పుడు ఇలాంటివి బాగుంటాయి. దీనికి ఏంటంటే బార్డర్స్ రావు కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇవి కూడా ప్యూర్ సిల్క్, చాలా బాగుంది, స్కిన్ ఫ్రెండ్లీ అండి, అన్ని మెత్తగా ఉంటుంది. మల్బరీ సిల్క్ అంతా మీకు అలానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పట్టు లంగాలు. ఓ, పట్టు లంగాలు ఇవన్నీ మనకు పోచంపల్లి కంచి. కంచిలో ఏంటంటే జనరల్ గా ఐ సజెస్ట్ శారీ తీసుకుంటే బెటర్. ఒక 12 ఇయర్స్ పిల్లలకి ఆ ఏజ్ దాటాక అది తీసుకుంటే బెటర్. సో అందులోనే హ్యాపీగా చేసుకోవచ్చు. కాకుండా శారీ అయితే బ్లౌజ్ కూడా వస్తుంది చక్కగా. ఇది అంటే అకేషనల్లీ మామూలుగా అంటే అంత ఎక్కువ ఉండదు కాబట్టి 9000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. సో ఇదైతే పిల్లలకి 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు హ్యాపీగా వేసేసుకోవచ్చు. లంగాలు కూడా ఉన్నాయి, పోచంపల్లి లంగా ఇవి. మరి లంగాలు వచ్చే దుపట్టాలు, ఇవి పట్టు దుపట్టాలు. ఓకే, అలా సింపుల్ గా ఉన్న ప్లెయిన్ అంటే ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కూడా చాలా, ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి అలా కూడా లేదు. ఇలాంటి మెటీరియల్ లోనే ప్లెయిన్ గా ఒక 4-5 మీటర్స్ 5-6 మీటర్స్ చేపించి ఓన్లీ దుపట్టా ఇలా చేపించమన్నా చేపిస్తాం. ఓకే, చాలా బాగున్నాయి, నైస్. ఇవన్నీ దుపట్టాలు, దుపట్టాస్. కలర్స్ చాలా ఉంటాయి కదండి, కలర్స్ ఉంటాయండి. ఓకే, కాంబినేషన్ మీరు చెప్పిన కలర్స్ కూడా చేపించు. ఇలాంటి కలర్స్ తీసుకుంటే ఏంటంటే మనకి డార్క్ కలర్ డ్రెస్సెస్ ఏవైనా సరే, మనం కొన్ని కొన్నిసార్లు లాంగ్ వెళ్ళినప్పుడు శారీ క్యారీ చేయలేము కానీ ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే టెంపుల్స్కి అలాంటికి వెళ్ళినప్పుడు ప్లెయిన్ డ్రెస్ తీసుకుని ఈ చున్నీలు వేస్తే ఉంటుందండి, లుక్ అయితే అదిరిపోతుంది అంతే. చాలా బాగుంది, నైస్. ఇవన్నీ డిజైనర్, ఇవన్నీ డిజైనర్ లెహంగాస్ అండి. సో బ్రైడల్ ఇప్పుడు రిసెప్షన్స్ కి దానికి పర్టికులర్ గా అడుగుతారు. సో ఇది మనం ప్రత్యేకంగా ముంబైలో ఒక డిజైనర్ తో చేపించామన్నమాట. క్యాన్కన్ ఉంటుంది కదా మీకు, అందుకే హెవీనెస్. ఏంటంటే పెళ్ళికూతురు రిసెప్షన్ లో కూర్చోవడం లెగడం కాబట్టి ఒక బొమ్మలాగా ఉంటుంది కదా. దాని తర్వాత మీరు క్యాన్కన్ రిమూవ్ చేస్తే మీకు ఇంత వెయిట్ ఉండదు. రిమూవ్ చేసుకోవచ్చు. కానీ ఎంత బాగుందో, ఇవంతా హ్యాండ్ వర్క్ అండి. 6-8 మంత్స్ పడుతుంది, 6 మంత్స్ ఈజీగా పడుతుంది. అంతా హ్యాండ్ వర్క్, మీరు ఏది టచ్ చేసిన ఇవన్నీ హ్యాండ్ వర్క్. రెడీగా ఉంటాయా? ఇది టైం పడుతుంది, ఇవి రెడీగా అయితే ఉండదు. పర్టికులర్ గా కొన్ని కాంబినేషన్స్ లో చేపించాను, కావాలి అని అంటే
ఇనఫ్ టైం అయితే కావాలి. సో చాలా మంది ఏంటంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, మాకు ఈ లుక్ కావాలని చెప్పి ముందుగానే మైండ్లో ఒకటి ఉంటుంది కదా పెళ్లి కూతురులకి మరీ ముఖ్యంగా. సో ఇప్పుడు ఏమైనా ఎంగేజ్మెంట్ అవి అయినా నవంబర్లో పెళ్ళి అనుకోండి, మీరు ఇప్పుడే కనుక చెప్తే ఆ టైం కల్లా రెడీ చేసి ఇచ్చేస్తారు. ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి, చేతులతో దగ్గర దగ్గరికి ఇలా కూర్చుని ఓపికగా కూర్చుని వర్క్ చేసింది ఇదంతా కూడాను. చూస్తే తెలుస్తుంది ఆ క్వాలిటీ కూడా మనకి, టచ్ చేసినప్పుడు కానీ వేసుకుంటే లుక్ అయితే అదిరిపోతుంది. మీకు నార్మల్ డేస్లో వేసుకోవాలంటే క్యాన్ రిమూవ్ చేసేసి ఇలా వేసుకోవచ్చు. డల్ కలర్స్ కావాలన్న వాళ్ళు అలా, లైట్ కలర్ కావాలనుకునే వాళ్ళు వైట్ అలా. ఇందులో కూడా కాంబినేషన్స్ చెప్తే డైయింగ్ చేసి మరీ చేస్తారనమాట. ఇక్కడ లైట్ అండ్ డార్క్ ఎలా వచ్చిందో సేమ్ అలా కదా. వీటికి బ్లౌజ్ బ్లౌజ్ దుపట్టా మొత్తం కాంబినేషన్ లో వచ్చేస్తుంది పేస్టల్ షేడ్స్ లో. ఇంకా లైట్ కలర్, ఇంకా లైట్ కలర్. ఈ సెక్షన్ ఏంటండి? సో ఈ సెక్షన్ సిల్క్ విత్ సెమీ సిల్క్ లో ఉందన్నమాట. మనం ఇప్పుడు అక్కడ ఉంది ప్రీమియం సెక్షన్, కంప్లీట్ గా ప్రీమియం. ఇందులో సెమీ సిల్క్ ఉంటుంది. ఇందులో కొన్ని పోచంపల్లి, తర్వాత మనకు మైసూర్ సిల్క్, మైసూర్ క్రేప్ అని అంటారు కదా, అవి ఉన్నాయి. చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో మైసూర్ సిల్క్ లో కూడా మీకు ఒక చూపుంటాయో ఈ చీరలు అయితే చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్. ఇది గ్రామేజెస్ ప్రకారము వస్తుంది. సో సింపుల్ గా ఇందులో కూడా కలర్ కాంబినేషన్ కూడా చెప్పచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి, ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది. నేను స్కాన్ చేస్తే మనకి ఇక్కడ ఇవి ఎంత ప్యూరో తెలిసిపోతాయి. రామే సిల్క్స్ అని మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇవి రామే సిల్క్స్ వాళ్ళదని తెలుస్తుంది. సిల్క్ మార్క్ అండి, ప్రీమియం క్వాలిటీ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్యూర్ సిల్కే. ఇది కనుక లేదు అని అంటే అది ప్యూర్ కాదని అర్థం. మీరు మార్కెట్లో పర్చేస్ చేసేటప్పుడు కూడా పర్టికులర్గా ఇది చూడండి, ఊరికని అలా సిల్క్ మార్క్ అయితే ఎవరు వేయరు. సో దానికి తగ్గట్టుగానే ఇవి రేంజ్ ఉంటాయి కాస్ట్. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి, సిల్క్ మార్క్ ఇండియా నుంచి వస్తుంది అనమాట. వాళ్లే చేసి మనకి ఇస్తారు. సో ఇది మీకు స్కాన్ చేస్తే రామే సిల్క్స్ అని వస్తుంది, రామే సిల్క్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవండి. ఇవి సెమీ సిల్క్ ఎందుకు అంటాను అంటే ఇందులో మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? కొద్ది రఫ్ ఉంది. ఒక సిల్క్, ఒక థ్రెడ్ మనకు ప్యూర్ సిల్క్ వస్తుంది, ఇంకోటి సెమీ సిల్క్ వస్తుంది. ఓకే, అందుకే కొంచెం రఫ్నెస్ ఉంటుంది. ఇది కూడా ప్యూర్ సిల్క్ అని చెప్పి అమ్ముతారు, కానీ దీనికి సిల్క్ మార్క్ పెట్టాం. ఒక థ్రెడ్ మనము సిల్క్ యూజ్ చేసినా ప్యూర్ సిల్క్ మనం పెట్టాం, బికాజ్ ఇంకోటి సెమీ సిల్క్ ఉంటుంది. ఇది 5000 ఆ రేంజ్ లో. కొంచెం టిష్యూస్, ఇప్పుడు ఇది టిష్యూస్, ఇది ప్రత్యేకంగా శ్రావణ మాసం వరలక్ష్మి పూజలకి చేపించాను అనమాట. సో సాఫ్ట్ గా ఏంటంటే కంఫర్టబుల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకుంటాం కదా. అందులోనూ మనం పేరెంటానికి ఎలా పక్కనకి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్ ఉండాలి సారీస్, అప్పుడు ఇవి మనం ప్రిపేర్ చేయొచ్చండి. టిష్యూ ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అన్నారు. ఎంత ప్రీమియం తీసుకున్నా కూడా కొన్ని డైలీ వేర్కు, నార్మల్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి కొంచెం బడ్జెట్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా, మరి అలాంటి సారీస్ ఉన్నాయి. సో మీరు చూసింది ఫస్ట్ ప్యూర్ సిల్క్, తర్వాత సెమీ సిల్క్, ఇక్కడ వచ్చేసి సిల్క్ బై కాటన్, ప్యూర్ కాటన్ వచ్చేస్తాయి అనమాట. ఇవి కూడా కంప్లీట్ గా మనకి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్. సో ఇది చూస్తే ఇది మనకు సెమీ సిల్క్ లోనే ఇలా వస్తుంది. ఇది కూడా హ్యాండ్లూమ్ లోనే మన మగ్గాల మీద చేయించింది. కట్టుకుంటే అలా నిలబడతాయి, అంతే నిలబడతాయి. సో పూజలకు కానివ్వండి, గుళ్ళకు వేసుకోవడానికి ఒక 2000 రేంజ్ లో అంటే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, 2000 లో మనం ఇలాంటి చీరలు తీసుకుంటాం. అండ్ ఇంకొకటి మనకి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, లేదా సింగిల్ కలర్ వస్తాయా? లేదండి, కలర్స్ చాలా వస్తాయి. ఇందులో కూడా చేపించవచ్చు, మీరు కలర్స్ చెప్పినా ఇందులో కూడా చేపించవచ్చు. ఇందులో మళ్ళీ మీకు ఇక్కడ బాందినీస్, జార్జెట్స్, డోలా సిల్క్ అవన్నీ ఉంటాయి. 1000 రేంజ్ లో అయితే ఉంటాయి. జస్ట్ ఆన్లైన్ లోనే కదా ఇప్పుడు, అంతే ఆన్లైన్ స్టోర్ కి రావచ్చు, లేకపోతే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు అంటే, లేదు అంటే కనుక అంత టైం లేదు, మేము జస్ట్ వేరే ఎక్కడో ఉన్నాము, బట్ మాకు సారీస్ కావాలని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి. ఏది కావాలో మీకు వీడియో కాల్లో మాట్లాడతారు, చెప్తారు, ప్రతిదీ కూడా చూపిస్తారు, కాంబినేషన్స్ ఏంటి, చీర ఎలా ఉంది, ఏ క్వాలిటీ, ఫ్యాబ్రిక్ ఏంటి, ఇవన్నీ కూడా అవి చూసి మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. రైట్ కళ్యాణి గారు, ఈ మధ్యలో కనిపిస్తున్నాయి ఏంటివి? ఇప్పుడు 1000 అబౌవ్ వరకు చూసారు కదా, 1000 బిలో కూడా చూపించాలి కదా. మరి 1000 బిలో కూడా ఉన్నాయండి. ఇవన్నీ 700 to 900. ఓకే, ఇవన్నీ పర్టికులర్ గా 700 to 900. ఏది లేదండి, ఇది మీరు తీసుకున్నారనుకోండి ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్. ఇది మధురై కాటన్, ఇదేమో బటిక్ కాటన్. ఇవి ఎక్కువ 900 కి ఇది వచ్చేస్తుంది. జైపూర్ కాటన్స్ ఉన్నాయి, నారాయణపేట్ కాటన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ లెనిన్ కాటన్స్, ఇది నారాయణపేట్ కాటన్, చాలా ట్రెండ్ అయింది అసలు. అవును, ఇదేమో లెనిన్, బడ్జెట్ ఫ్రెండ్లీలో లెనిన్, 900 కంఫర్టబుల్ గా ఉంటుంది డే అంతా క్యారీ చేయడానికి. ఇవన్నీ ఫాస్ట్ మూమెంట్, అందుకని ఇక్కడ పెట్టేస్తాం, పిక్ చేసుకొని వెళ్ళిపోతారు, పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇది ఇంకో ఫ్యాబ్రిక్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ ఏంటంటే పర్టికులర్ గా వాషింగ్ వేర్,
నేను పర్టికులర్ గా అందరు చెప్పి డ్రై వాష్ ఇవ్వద్దు అని చెప్తాను అండి. ఎందుకని? అవసరం లేదు, ఎందుకంటే డ్రై వాష్ లో హార్డ్ గా అయిపోతుంది మధ్య. షాంపూ వాష్ కుంకుడుకాయల రసం ఉంటుంది, అదన్నా సరే, లేకపోతే లైట్ మైల్డ్ షాంపూస్ ఉంటాయి, అందులో డిప్ చేసి మంచినీళ్ళల్లో మళ్ళీ డిప్ చేసేసి ఆరేసుకుంటే నీడకి హ్యాపీగా మనమే చేసుకోవచ్చు. ప్యూర్ సిల్క్ బయట డ్రై వాష్ కి ఇవ్వాల్సిన అవసరమే లేదు. కలర్ పోతాయి కదండి, చాలా వరకు కలర్ పోతాయి, మోస్ట్లీ హార్డ్ అయిపోతుంది. ప్యూర్ సిల్క్ కూడా హార్డ్ అయిపోతుంది, మనమే చేసుకుంటే ఆ ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్నెస్ అనేది అలానే రిటైన్ అవుతుంది. కళ్యాణి గారు, బ్లౌజులు అలాంటివి ఏమి మీరు పెట్టలేదా, వద్దనుకున్నారా ఏంటి? ఓన్లీ చీరలు, డ్రెస్లు, ఇవన్నీ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అన్నమాట. 800-860 ఆ రేంజెస్ లో వచ్చేస్తాయి అన్ని సైజెస్ లో. ఈ ప్రత్యేకంగా మనం మెటీరియల్ తీసుకొని అన్ని సైజెస్ లో కుట్టించాం అన్నమాట. ఇంకా డైలీ వేర్ వాషింగ్ మెషిన్ అండ్ వేర్ కూడా ఉన్నాయి, అవి 700 లో వచ్చేస్తాయి. అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ మీరు వాషింగ్ మెషిన్ లో వేసుకొని కూడా మీరు ఇవన్నీ చూస్తున్న నేను స్టిఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను ఈసారి. ఇది కాస్ట్ ఎంత అండి? ఇది 799. సో ఇవన్నీ చిన్న చిన్న పార్టీస్ కి అలా, ఇవి చూడండి, ఇవి కూడా అంతే 700. లైట్ కలర్ ఇందులో 700-900 రేంజెస్ లో ఇక్కడ అంతా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతసేపు చూసినా అలసట అనేది ఉండదు, చీరలు ఇంకా చూడాలని అనిపిస్తుంది. బట్ కాంబినేషన్స్ కానీ లేకపోతే ఆ క్వాలిటీ కానీ, ఎంత ప్రీమియం వెరైటీ ఉన్నాయో మీరు చూస్తేనే అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టైం తీసుకుని కూర్చుంటే సమయం కూడా తెలియదు, ఇంకా చాలా కొన్నే చూసాము, ఇంకా తక్కువ చూసాము. బట్ అందులో కూడా ఇప్పుడు చూపించిన అన్నిట్లో కూడా మన కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అసలు చీర కూడా చాలా బాగా సజెస్ట్ చేశారు మీరు, ఎంత నీట్ గా కనబడుతుందో. ఇలాంటివి ఇంకా ప్రీమియం క్వాలిటీ చాలా సారీస్ ఉన్నాయండి, మీరు డైరెక్ట్ గా స్టోర్కి వచ్చేసేయండి. నేను ఎక్కడ వీడియో మొత్తం మీరు చూస్తే ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు చూడండి. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరైతే ప్యూర్ సిల్క్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, అలాగే అడ్రస్ కూడా నేను మీకు ఇస్తాను, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి, వచ్చి చూడండి కొంత టైం తీసుకుని, లేదంటే కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని మీకు కావాల్సిన శారీని పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాపీ షాపింగ్. రామీ సిల్క్స్లో చీరలు కట్టుకుని అందంగా దగదగా మెరిసిపోయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వండి, మీరు వెళ్ళే ఫంక్షన్కి అదిరిపోతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.